లైవ్ లో చూద్దాం. పక్కకే ఒక ఎస్సీఏ స్కూల్ అని ఉంది, దానిలో 40 మంది టీచర్లు ఉండాలి, ఇద్దరే టీచర్లు ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ల పరిస్థితి అస్సలు భర్తీ చేయకపోవడంలో చాలా అధ్వానంగా ఉంది. ప్రభుత్వం దీన్ని పాజిటివ్గా ఆలోచించి ఎయిడెడ్ పాఠశాలలను లో ఉన్నటువంటి ఖాళీలన్నిటినీ భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎయిడెడ్ పాఠశాల వ్యవస్థను కూడా పటిష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విద్యా వైద్యం రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత, ఆ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. దీని లోపల ఎయిడెడ్ పాఠశాలల విషయం లోపల కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 3,500, 3,600 పెద్ద ప్రభుత్వానికి భారం కాదు. ఆ పాఠశాలను ప్రతిష్టం చేసినట్టయితే అందులో చదివే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలే చదువుతారు, బలహీన వర్గాలు చదువుతారు. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్లను కల్పితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సూచిస్తున్నా. మినిస్టర్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 742 ఎయిడ్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 1,23,880 మంది విద్యార్థులు చదువుతున్నారు. 7,000 శాంక్షన్ పోస్టులు ఉంటే 3,500 మంది పనిచేస్తున్నారు. ఇంకా 3,502 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఈ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ను ఏ రకంగా రివైవ్ చేయాలని ఆలోచన చేసి నేను ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మేనేజ్మెంట్స్తో కూడా 2 దఫాలుగా చర్చలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. ప్రభుత్వం కూడా వీటిని ఏ రకంగా రివైవ్ చేయాలి, ఈ వేకెన్సీస్ని ఏ రకంగా ఫిల్అప్ చేయాలని ఆలోచన చేస్తున్నది. తమరు చెప్పిన విషయాలన్నింటినీ కూడా తప్పకుండా ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుంది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3103-3025 పోస్ట్పోన్. క్వశ్చన్ నెంబర్ 2713. Minister for Energy and Scheduled Caste. అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీమతి జట్టి గీత గారు, సంపత్ కుమార్ గారు, జీవన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, హోమచంద్ర రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏ: షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను రాష్ట్రంలోని సంబంధిత అధికారుల ఉదాసీనత వల్ల ఖర్చు చేయలేదన్న విషయం వాస్తవమేనా అడిగిన అధ్యక్ష, లేదండి, అన్ని కూడా ఖర్చు చేయడం జరిగింది. బి, 26,731 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం ద్వారా 322.61 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయగా అందులో 2016-17 సంవత్సరానికి 111.69 కోట్ల మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేసిన విషయం వాస్తవేనా అన్నారు అధ్యక్ష. ఇది దీంట్లో అంబిగ్యూటీ ఉంది, ఏ స్కీమ్ కింద అయ్యిందనేది దీనికి కూడా సమాధానం లేదండి. పై విషయం కారణంగా సుమారు 17,000 మంది విద్యార్థులు నష్టపోయిన విషయం కూడా వాస్తవమేనా అని అడిగింది అధ్యక్ష. మరి ఆ పై స్కీమ్కు విద్యార్థులకు సంబంధం ఉన్నట్టు ఎక్కడ కూడా చెప్పలేదు అధ్యక్ష. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. అయితే ఈ విషయంలో తీసుకున్న చర్యలు ఏమిటని అడిగినారు, దీనికి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. డాక్టర్ సంపత్ గారు. అధ్యక్ష, ఇంతవరకు ఆన్సర్ రాలేదు అధ్యక్ష. చాలాసార్లు చెప్తున్నాం అధ్యక్ష, క్వశ్చన్ మినిస్టర్ గారు క్లారిఫై చేసిన తర్వాత ఆన్సర్ రాదు. ఎట్లా మాట్లాడాలి? బేసింగ్ ఆన్ ద ఆన్సర్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ కమ్అట్ విత్ ద ఫ్యాక్ట్స్ కదా. శాసనసభ వివరాల మంత్రి కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం అధ్యక్ష, ఇంతవరకు ఆన్సర్ రాలే. ప్రశ్నలో అంబిగ్యూటీ ఉంటే నేనేం చేయాలి? మీకు ప్రశ్న ఏముందో ఆన్సర్ సరిగానే ఉంది. మీ ప్రశ్న ఒకసారి చదవండి. నేను అందుకే ప్రశ్న కూడా చదివినా, మళ్ళీ అందరికి అర్థం కావాలనే ప్రశ్న కూడా చదివినా. మళ్ళీ ఒకసారి మీరు మీ ప్రశ్న అడగండి, మీరు స్పష్టంగా ఏందో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలో అడగండి. మినిస్టర్ గారు చెప్పడానికి అడిగారు. మంత్రి గారు సరిగా విననట్టున్నారు అన్న. నాకు ఆన్సరు, రిటర్న్ ఆన్సర్ అందలేదు మాకు సభ్యులకు అంటున్నా. రిటర్న్ ఆన్సర్ అందలేదు అంటున్నా అధ్యక్ష. మీ అనుమతితో గౌరవ శాసనసభ వివరాల మంత్రితో ఈ విషయానికి ఉన్నటువంటి గంభీరత్వాన్ని, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కాస్త సమయం ఇవ్వడం అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కనుక దయచేసి దళితుల అభివృద్ధి విషయానికి వస్తే అధ్యక్ష, ప్రధానంగా నిధుల విషయంలో ఈరోజు గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం చూస్తే అధ్యక్ష, ప్రధానంగా ఎస్సీలు కార్పొరేషన్ ద్వారా కానీ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ నిరుద్యోగులేమో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతారు అధ్యక్ష. విద్యార్థులేమో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ లేదంటే హాస్టల్స్ ద్వారా లబ్ధి పొందుతారు అధ్యక్ష. ఉన్నత విద్యకు కానీ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్కి కానీ. దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు లోన్స్తో పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ 3 ఎకరాలు వస్తాయనో, డబుల్ బెడ్రూమ్ వస్తుందనో అనేక ఆలోచనలు ఆశలతో ఉన్నారు అధ్యక్ష 3.5 సంవత్సరాలుగా. ప్రతి సంవత్సరం నిన్ననే చెప్పా వేరే చర్చలో అధ్యక్ష, ప్రతి సంవత్సరం ఆర్థికంగా సామాజికంగా మార్పు వస్తుంది, ఇంతకుముందు లేని మార్పు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ నూతన రాష్ట్రంలో అనేటువంటి నమ్మకము విశ్వాసము కలిగింది అధ్యక్ష. కానీ గ్రౌండింగ్ అయిన విధానం కానీ ప్రాక్టికల్గా చూస్తే అధ్యక్ష, ప్రధానంగా ఇంతకుముందే చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నాం, దాదాపు ఈరోజు ఇది 8వ శాసనసభ. 8 సభల్లో కూడా ప్రధానంగా దళితుల మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ దళితుల చర్చలో ఎక్కువగా నేనేం మాట్లాడినా చెప్పి 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 ఆ ఫిగర్స్ని చెప్పి మేము అలసిపోతున్నాం తప్ప అధికారులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ వడివడిగా అడుగులు పడి వీలైనంత ఎక్కువగా ఖర్చు చేద్దామనేటువంటి ఆలోచన రాలేదో, గొప్ప మనస్సు రాలేదో అన్నటువంటి అనుమానం మాత్రం కలుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు లోన్ల విషయం చూడండి అధ్యక్ష, నిన్ననే 2 రోజుల క్రితము గౌరవ సాంఘిక సంక్షేమ మంత్రులు 71,000 మందికి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద లోన్స్ ఇచ్చినామని చెప్పి సభలోనే చెప్పినారు. అప్పుడే చెప్పా, సార్ మీకు అధికారులు ఇచ్చినటువంటి లిస్టును చదువుతూ ఉన్నారు, వాస్తవమే అది, కానీ గ్రౌండింగ్ కాలేదు. ప్రాక్టికల్గా గ్రాస్ రూట్ లెవెల్లో లబ్ధిదారునికి ఆ అమౌంట్ చేరి తను అనుకున్నటువంటి వ్యాపారమో లేకపోతే స్వయం సహాయక వ్యవస్థను పెట్టినప్పుడే దానికి అర్థం ఉంటుంది. అంతవరకు మనం ఎన్ని మాటలు చెప్పినా కాదు సార్ అని చెప్పినాం. ఆ రకంగా దాదాపు ఇంకా 36,850 మంది అధ్యక్ష ఈ 16, 17, 18, 18 సంబంధించినటువంటి వాళ్ళు లోన్ వస్తుందని, వచ్చిందని ఎండిఓ ఆఫీస్ చుట్టూ, బ్యాంకు చుట్టూ, మధ్యలో ఉండేటువంటి దళారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు తప్ప ఇంతవరకు రాలే. ఆ రకంగా ఇంతవరకు 1 రూపాయి కూడా విధించలేదు దళితులకు, బీదులకు అన్నటువంటి వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 3 ఎకరాలు అన్నది కూడా ఆయా వర్గాల్లో పెద్ద ఎత్తున నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించింది అధ్యక్ష. ఆ 3 ఎకరాల విషయంలో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఏదైతే మాట్లాడినప్పుడు ప్రభుత్వం తరపున వచ్చినటువంటి లెక్కలు కానీ మేము సేకరించినటువంటి లెక్కలు కానీ ఏదైతే చూపించినామో ఆ లెక్కలకు అంటే 9,966 మందికి ఏదైతే 66 ఎకరాలు ఏదైతే ఇచ్చినారో దానికి ఈ మధ్యకాలంలో అంటే దాదాపు 8 నెలల్లో ఎంత ఇచ్చినారు అంటే 185 ఎకరాలు మాత్రం యాడ్ అయినాయి తప్ప అంతకు మంచి కాలే. కానీ ఎంతమంది దళితులు ఈ రాష్ట్రంలో భూమి లేదు, ఈ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు భూమి ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి ఉంది, నాకు 3 ఎకరాలు ఇస్తాడు అని చెప్పి అప్లికేషన్ పెట్టుకొని వేచి చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3,30,644 మంది ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే ఈరోజు 3 ఎకరాల పొలం కొరకు వేచి చూస్తూ ఉన్నారు. అయితే 3.5 సంవత్సరాల తర్వాత మనము 9,000 పైచులకు 10,000 వరకు ఇస్తే ఈ 3,30,644 మందిని సాటిస్ఫై చేయడానికి ఎన్ని రోజులు కావాలి, ఎన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ కావాలి అనేది మళ్ళీ చెప్పాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆ రకంగా ఆ విషయంలో కూడా అసంతృప్తి ఉందన్న మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ప్రధానంగా ఈరోజు సార్ అధ్యక్ష మీ అనుమతితోటే ముందే చెప్పా అధ్యక్ష, మీ అనుమతితోటి ఈ ప్రశ్నకు ఉన్నటువంటి గంభీరత్వాన్ని సంపత్ గారు అనుమతి ఇచ్చిన మాట వాస్తవం, మీరు అడిగిన్లు కానీ కొంత రిలేవెన్స్ ఉండాలి కదా. మీరు మొత్తం నేను అనుమతి ఉందంటే ఆ రకంగా లేదు, అనుమతి లేదు 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు మాడతా, 2 గంటలు ఇచ్చినా మాడతా, 2 రోజులు ఇచ్చినా మాడతా అధ్యక్ష. నేను సభాధ్యక్షుల వారిని అనుమతి కోరుతా ఉన్నా, సార్ మీరు ఎంత టైం ఇస్తే అంత టైం, 2 రోజులు టైం ఇచ్చినా దళితుల గురించి 2 రోజులు అనర్గళంగా స్టాటిస్టిక్ తో లెక్కలతో వాస్తవ పరిస్థితులు వివరించారు. మీరు ఎంత ఇస్తారో చెప్పండి, ఎంత ఇస్తారో చెప్పండి సార్. స్పీచ్ రూపేనా, స్టేట్మెంట్ రూపేనా కాకుండా క్వశ్చన్ రూపేనా గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ నూతన రాష్ట్రంలో దళితుల పట్ల ఒక ప్రణాళికను చేసుకొని ఒక కార్యాచరణను ప్రకటించి ముందుకు పోదామని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడినప్పుడు దళిత శాసనసభ్యులు అందరం కూడా వారికి నివేదించినాం. ఏ రకంగా సప్లాన్ నుంచి నిధులు పక్కదారి పట్టినాయా, లేకపోతే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో సప్లాన్ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఏ రకంగా నిధులు మా నిధులు మా ఖర్చు కావడం లేదని చెప్పి ప్రగతి భవన్ పోయి మా ముఖ్యమంత్రి గారు భోజనం చేసి కడుపు నిండా భోజనం పెట్టిరు. కడుపు నిండా నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి చాలా చక్కగా రిక్వెస్ట్ చేసిన. అయినప్పటికీ నిధులు రాని సందర్భంలో ఈ ప్రశ్నలు లేవనెత్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష దళితుల విషయంలో అన్నిటికీ మించి అధ్యక్ష ఆర్థికంగా నిధుల విషయంలో ఏ రకంగా ప్రభుత్వం మీద ఆధారపడతామో దళితులము, అదే రకంగా మా ఆత్మ గౌరవం కొరకు మా రక్షణ కొరకు కూడా ప్రభుత్వం మీద ఆధారపడే ఆనవాయితీ ఉంది. అటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం లేదు, అందుకనే మాకు దిక్కు లేదు అధ్యక్ష. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నైతికంగా కానీ సామాజికంగా కానీ మా వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటే తప్ప సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో ముందుకు పోలేము కనుక ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఆత్మగౌరవం విషయానికి వస్తే అధ్యక్ష ఈ 3.5 సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ ద్వారా శాసనసభకు గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా. ప్రశ్న సార్ సార్ దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా సంపత్ గారు, మా ఆత్మ గౌరవానికి మా రక్షణకు సంబంధించిన 3.5 సంవత్సరాల సంఘటనలు చెప్తా ఉన్నా. మీరున్నారు, సభ ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వని కోరుతా ఉన్నా. అందుకే ముందే శాసనసభ వ్యవహారాల మంత్రితో పర్మిషన్ అంటే అనుమతితో మేము ముందుకు వచ్చాం కనుక అధ్యక్ష ఆత్మగౌరవం విషయం వస్తే మా రక్షణ విషయానికి వస్తే ఈరోజు 3.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక్కసారి బేరీజు వేసుకుందాం. ఈ సభ సాక్షిగా అధ్యక్ష ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఏ పేపర్ చూసినా పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈరోజు కొత్తగా జరుగుతున్నాయి అన్నటువంటిది కూడా చెప్పాను, కానీ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు అది ఏ జిల్లానైనా కావచ్చు అధ్యక్ష, అది మంతని కావచ్చు, మానకొండూరు కావచ్చు, నేరేళ్ల సంఘటన కావచ్చు, జిల్లాల సంఘటన కావచ్చు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఆ రోజు జూలై 2వ తేదీ చాలాసార్లు ఆ చర్చ జరిగినాక మళ్ళీ ఆ చర్చలోకి పోదలుచుకునే డైరెక్ట్గా టాపిక్ వస్తాను అధ్యక్ష. జూలై 2వ తేదీ ఆ ఇసుక లారీల కింద చనిపోయినటువంటి ఆ బాణయ్య మృతి, దాని తర్వాత జరిగినటువంటి సంఘటనలు, దాని తర్వాత జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి అరాచకము, మా వాళ్ళని అరెస్ట్ చేయడము, దాని తర్వాత అనేక రకాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. నేను కూడా ప్రత్యక్ష సాక్షిగా, నేను ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా, నేను ఆ వర్గాల నుంచి వచ్చిన వాడిగా జైలుకు వెళ్ళి బాధితులను పరామర్శించి మేడం గీతారెడ్డి గారు సీఎం గారు. అధ్యక్ష మిత్రులు సంపత్ గారు క్వశ్చన్ అయిందండి, కూర్చోండి మాట్లాడతారు కదండి. ఎవరదంటారండి వద్దనంటున్నా, వద్దని ఎవరంటున్నారండి, మాట్లాడండి కూర్చోండి. స్పీకర్ టేక్ యువర్ ఛాన్స్ అండి. లేదండి మీరు మాట్లాడండి, మాట్లాడదని చెప్తలేరండి, దయచేసి మాట్లాడండి. మీ సభ్యులు గౌరవ సభ్యులు చాలాసేపు చెప్పినారు, మేము చెప్పాలి కదా. తర్వాత మొత్తం కాకపోతే గంట సేపు మాట్లాడండి, ఎవరు వద్దంటున్నారండి. 1 అవర్ మాట్లాడండి, 2 డేస్ మంచిగా కూర్చున్నాము, ఎవరు వద్దంటున్నారండి. అరే ఎవరు వద్దంటున్నారండి, 2 రోజులు కూర్చున్నాము, వద్దని ఎవరన్నారో ప్రపంచానికి అందరికీ తెలుసు. అధ్యక్ష గౌరవ సభ్యులు సంపత్ కుమార్ గారు వారి ఆవేదన వ్యక్తం చేసినారు. దళితుల వెనుకబాటుతనం మీద పేదరికం మీద ఆవేదన ఉండడం అప్రిషియబుల్ అధ్యక్ష, దానివల్ల కాదను. కానీ వాస్తవాలను వక్రీకరించడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేకమైనటువంటి బిల్లును ప్రగతి పద్దుకు సంబంధించిన సందర్భంలో తేవడం జరిగిన మాట వాస్తవం. దాని ప్రకారం అధ్యక్ష ఆ చట్టంలోనే మేము చాలా స్పష్టంగా పొందుపరిచినాం. బడ్జెట్ ఎస్టిమేట్స్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎప్పటికీ ఉంటాయి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సంబంధించిన బిల్లు తెచ్చిన తర్వాత నేనే ప్రత్యేకమైన సమావేశం తీసుకొని ఆర్థిక శాఖ కార్యదర్శిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అందరినీ కూడా పిలిపించి, అట్లే విధంగా ఎస్టీకి సంబంధించిన కార్యదర్శిని కూడా పిలిపించి నేనే సుమారు 3 గంటల మీటింగ్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. నేను వాళ్ళని కోరింది ఏంటంటే ప్రతి నయా పైసా రాష్ట్రంలో ప్రతి ఇంచులో అది ఏ గ్రామం కావచ్చు, ఏ సందు కావచ్చు, ఏ గొంతు కావచ్చు, చేసే పైసల యొక్క ఖర్చు వివరాలు నాకు కావాలని అడిగిన అధ్యక్ష. దాన్ని పొందుపరచండి, కంప్యూటేషన్ చేయండి, ఖచ్చితంగా నాకే కావాలని చెప్పి నేను అడిగినాను. బికాస్ వీఆర్ సిన్సియర్ టు స్పెండ్ ద మనీ. దాని ప్రకారంగా ఈరోజు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులందరికీ పెన్ డ్రైవ్ ద్వారా 1,00,000 పేజీల పైచేలుకుండే సమాచారాన్ని మేము ఇచ్చినాం. ఇప్పుడు 1,00,000 పేజీల పైచేలుకుంటుంది అధ్యక్ష ఈ పెన్ డ్రైవ్ కూడా. ఇప్పుడు సభ్యులకు సర్క్యులేట్ చేయడం జరిగింది. సభ కొలువు తీరినది కాబట్టి సభ్యులు దీన్ని పరిశీలన చేసుకొని వాళ్ళ జిల్లాలు, వాళ్ళ గ్రామాలు, వాళ్ళ సందులు, వాళ్ళ గొంతులు, వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా మొత్తం అన్ని స్కీములకు సంబంధించి వ్యక్తిగతమైన లబ్ధి కావచ్చు, ఇతర లబ్ధి కావచ్చు, ఎస్సీ ఎస్టీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ప్రతి నయా పైసా ఖర్చు పొందుపరిచినటువంటి పెన్ డ్రైవ్ను గౌరవ శాసనసభ్యులకు ఇప్పుడే సర్క్యులేట్ చేయడం జరిగింది. వారు చక్కగా క్షుణ్ణంగా దాన్ని అద్భుతంగా పరిశీలన చేసుకోవచ్చు. మీరు సమయం ఇచ్చి సంపత్ గారు ఒక రోజైనా 2 రోజులైనా, నేను 3 రోజులు ప్రతిపాదిస్తున్న అధ్యక్ష. వైఖరి సెక్షన్ దాని మీద ఎంత చర్చ జరిగితే, ఎంత స్పష్టత వస్తే అంత మంచిది. ఎందుకంటే వారు వేసిన ప్రశ్నలో ఒక మాట అన్నారు, అధికారుల అలసత్వం వల్ల తప్పుదారి పక్కదారి పట్టినా నిధులను వారు అన్నారు. నిజంగానే అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తీసుకోవడానికి మాకు కూడా అవకాశం వస్తుంది. ఒకవేళ ఉంటే ఉందా లేదా అని తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. వారికి ప్రతి నయా పైసా, రూపాయి కాదు, ప్రతి పైసా యొక్క లెక్క మేము ఇచ్చినాం. బడ్జెట్లో ప్రగతి పద్దు కేటాయింపులకు సమానంగా వారి జనాభాకు మించి ఖర్చు కావాలి అధ్యక్ష. ప్రగతి పద్దు మనం బడ్జెట్లో పెట్టుకున్నది 88,071 కోట్లు అధ్యక్ష. 88,071 crores. దట్ ఈస్ ద ప్రగతి పద్దు, దట్ ఈస్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఖర్చు అయినటువంటివి ఈ రోజు వరకు 33,462 కోట్లు అధ్యక్ష. 37.99% అది మనం ప్రతిపాదించుకున్న ప్రగతి పద్దు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రగతి పద్దు బడ్జెట్ అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది 88,071 కోట్లండి. అందులో ఈ రోజు వరకు ఖర్చు అయినటువంటిది 33,462 కోట్లు. 37.99%, 37.99% ఇప్పటి వరకు ప్రగతి ఖర్చు డబ్బులు ఈ రాష్ట్రంలో ఖర్చు చేయబడ్డవి. ఎస్సీ ప్రత్యేక నిధి అధ్యక్ష, మనం ఖర్చు చేసుకున్నది, మనం కేటాయించుకున్నటువంటిది 14,375.13 కోట్లు. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఎస్సీ ప్రగతి పథకం కింద మనం కేటాయించుకున్నది 14,375.13 కోట్ల అధ్యక్ష. ఖర్చు పెట్టినటువంటిది ఈ రోజు వరకు మీకు పెన్ డ్రైవ్లో ఇచ్చిన వివరాలు 5,475.2 కోట్లు, 5,475.02 crores అధ్యక్ష. ప్రగతి పద్దు కింద రాష్ట్రం మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 37.99% అయితే, ఎస్సీ డెవలప్మెంట్ మీద బిల్లును మనం తెచ్చిన బిల్లు స్ఫూర్తితోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 38.09% అధ్యక్ష. ఇది హయ్యర్ దాన్ ది రెగ్యులర్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీ ప్రత్యేక నిధి కింద కేటాయింపులు మళ్ళా ఒకసారి టోటల్ బడ్జెట్ నేను రిపీట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రగతి పద్దు కింద మొత్తం కేటాయింపు 88,071 కోట్లు. అందులో ఎస్టీ గిరిజనులకు సంబంధించిన పద్దు 8,165.87 కోట్లు. అందులో ఖర్చయింది ఈ రోజు వరకు ఖర్చు అయినటువంటిది 3,359.37 కోట్లు. ఇది 41.13% అధ్యక్ష. మొత్తం ఖర్చు ప్రగతి పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వివరం 37.99 కోట్లు అయితే, ఎస్సీల కోసం 38.9 కోట్లు, ఎస్టీల కోసం 41.13% ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. జనాభా లెక్కలు చూసిన ఎస్సీల జనాభా 16.36% అధ్యక్ష. వాస్తవానికి 15, 2011 సెన్సెస్ ప్రకారం నేను చెప్పేది వాస్తవమైన లెక్క. ఈరోజు యాజ్ ఆన్ టుడే మన ఎస్కేఎస్ కావచ్చు, ఇతరత్ర లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. మనకు జనాభా శాతం 15.45 కింద ఉంది అధ్యక్ష. ఇది ఎస్సీలేమో 9.08 కింద ఉంది. ఈ విధంగా ఖర్చు కూడా కరెక్ట్గా అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టినాను తప్ప, అధికారుల అలసత్వం వల్ల సంపత్ గారు మిగతా మిత్రులు గీతారెడ్డి గారు ఇచ్చిన క్వశ్చన్లో అధికారుల అలసత్వం వల్ల డబ్బులు, ఎస్సీ ఎస్టీల కోసం కేటాయించిన డబ్బులు పక్కదారిన పట్టినా అన్న మాట పూర్తి అవాస్తవం. పక్కదారి పట్టలేదు, పట్టే అవసరం లేదు, అటువంటి సందర్భం కూడా లేదు. ప్రభుత్వం అలర్ట్గా ఉన్నది. 100% దీన్ని ఖర్చు పెట్టినాం. దీనికి సాక్ష్యంగా మేం పెన్ డ్రైవ్ని ఈరోజు ప్రతి నయా పైసా, ఎవ్రీ నయా పైసా ఎక్స్పెండిచర్ ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ ఊర్లో దేనికోసం ఖర్చు పెట్టినామనే లెక్క అధ్యక్ష సుమారు 1,00,000 పేజీలు ఉంటుంది అధ్యక్ష. హార్డ్ కాపీ తీస్తే 1,00,000 పేజీలు ఉంటుంది. ఈ వివరాలన్నీ ఈ పెన్ డ్రైవ్లో ఇచ్చినాం, ఈచ్ అండ్ ఎవ్రీ నయా పైసా. దీని మొత్తం సభ్యులు, గౌరవ సభ్యులు తమ తమ కార్యాలయాలలో, తమ తమ కంప్యూటర్లలో దీన్ని డౌన్లోడ్ చేసుకొని పరిశీలన చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏ రకమైన చర్చకైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అధ్యక్ష. గీతారెడ్డి గారు. గీతారెడ్డి గారు, సో ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చిండు. ఇంకా ఫర్దర్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్రశ్న రూపేనా గీతారెడ్డి గారు. చాలా విషయాలు చెప్పుకొచ్చారు సార్. పెన్ డ్రైవ్ కూడా పంపించడం జరిగింది, తప్పకుండా చూసుకుంటాము. మా దగ్గర కూడా గణాంకాలు ఉన్నాయి సార్. నిజంగా ఇందాక సంపత్ కుమార్ గారు చెప్పినట్టుగా మెంబర్ గారు మాట్లాడుతున్నారు. సంపత్ గారు, మీరు గీతారెడ్డి గారు, ప్లీజ్ గీతారెడ్డి గారు వారికి అవకాశం ఇచ్చింది. గీతారెడ్డి గారి పేరు మీదనే ప్రశ్న ఉన్నది. ఫస్ట్ గీతారెడ్డి గారు కూడా సిగ్నటరీగా ఉన్నారు. అసలు మీ పార్టీలో మీ సీనియర్లను, గీతారెడ్డి గారు ఈ శాసనసభా పక్ష ఉపనాయకురాలు మాట్లాడుతుంటే సభ్యుడు కూర్చునే సంస్కారం లేదండి మీ పార్టీలో. కనీసం మీ సీనియర్లను, మీ సభా నాయకులను కూడా గౌరవించే సాంప్రదాయం కూడా లేదా ఈ పార్టీలో? ఇదేం పద్ధతి అండి మీరు మాట్లాడినారు. నెక్స్ట్ సిగ్నటరీ డాక్టర్ జె గీతారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు స్పీకర్ గారు. మీ పార్టీలో కూడా మీరు కనీసం ఒక సీనియర్ సభ్యుడు మాట్లాడుతుంటే ఇంకో సభ్యుడు కూర్చునే పద్ధతి కూడా ఉండదా? గీతారెడ్డి గారు ఇప్పుడు వారికి అవకాశం ఇచ్చినాం. సీఎం గారు రిప్లై చేస్తున్నారు. నెక్స్ట్ మీరు కంటిన్యూ చేస్తే అవకాశం ఇవ్వండి సార్. గీతారెడ్డి గారు, సంపత్ గారిని కంప్లీట్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు సీఎం గారు రిప్లై చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడుంటదామా? మీరు చెప్పండి. కొత్త శాసనసభ్యుడు సార్, అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. గీతారెడ్డి గారు సార్, అలాగే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన పరంగా ఆయనకి ఇవ్వండి సార్. గీతారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. జీవన్ రెడ్డి గారు, అదర్వైజ్ మరి నేను వేరే క్వశ్చన్కి పోవాల్సి వస్తుంది. అమ్మా మేడం, గీతారెడ్డి గారు మీరు మాట్లాడండి. గీతారెడ్డి గారు, ప్లీజ్ గీతారెడ్డి గారు మరి క్వశ్చన్ అయిపోతుంది సార్. నా తర్వాత అవకాశం ఇవ్వండి సార్ ఆయనకి ప్లీజ్. సార్ ఈ సబ్జెక్టు ప్లీజ్ గీతారెడ్డి గారు, సార్ ఈ సబ్జెక్ట్ ఎంత ముఖ్యమైనటువంటి సబ్జెక్టు కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈరోజు హౌస్లో ఉండి వాటి మీద స్పందించడం జరుగుతా ఉంది సార్. వారికి గీతారెడ్డి గారు, మేడం గీతారెడ్డి గారు కంటిన్యూ చేయండి. గీతారెడ్డి గారు మాట్లాడు. సార్ ఆయనకి ఇవ్వండి సార్, 1 సెకండ్లో అయిపోద్ది. నేను మాట్లాడతాను సార్ ప్లీజ్, ఆయనకి ఇచ్చేయండి సార్. గీతారెడ్డి గారు మీరు మాట్లాడండి. జూనియర్ శాసనసభ్యుడు అవకాశం ఇవ్వండి సార్. నేను అడుగుతా ఉన్నా సార్. వీరయ్య గారు మీకు టైం అడిగినారు అధ్యక్ష, ఇచ్చినాము, మీకు ఇచ్చినాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెన్ డ్రైవ్ ఇచ్చారు, వృధా చేస్తున్నారు ఆ అన్ని అంశాల మీద. అధ్యక్ష నేనే మనవి చేసి, ఇప్పుడు అరే 1 నిమిషం కాబట్టి 4 నిమిషాలు తీసుకో బాబు, కూర్చో. ఎందుకు మీ పంచాయతీ కూడా మేమే తీర్చన్నామే, చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. వారి గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, విషయానికి ప్రాధాన్యత ఉంది. సంపత్ గారు కావాలంటే డెఫినెట్గా మళ్ళా తీసుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. గీతారెడ్డి గారు కూడా సిగ్నేటరీ ఉన్నారు. అంత యాంగ్జైటీ అవసరం లేదండి. వీఆర్ రెడీ టు హియర్ యూ, వీఆర్ రెడీ టు ఆన్సర్ యూ. కాబట్టి ఇద్దరిలో ఎవరు మాట్లాడతారో తెలుసుకొని మాట్లాడండి. వారికి కావాలంటే మళ్ళీ ఇవ్వండి సార్, ఎవరు వద్దంటారు? టైం పోతుంది కదా అనవసరంగా. సంపత్ గారు సార్ ఇంత ఒత్తిడిలో నా ఆవేదన చెప్పే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. కానీ ఒక్కటి మాత్రం ఇదే ఇదే ఒత్తిడి ఇదే సఫోకేషన్ బయట జరుగుతుంది మా సమాజం మీద మా జాతి మీద అని ముఖ్యమంత్రి సమక్షంలో జరిగితేనా న్యాయం చెప్తేనా న్యాయం జరుగుతుందని ప్రయత్నం చేస్తాను. ఒకటే ఒక్క సంఘటన చెప్తా అవుతున్నా అధ్యక్ష, ఒకటే ఒక్క సంఘటన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేనే ప్రత్యక్ష సాక్షిని కనుక ఈరోజు మనం కూర్చున్న ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆ రోజు పార్లమెంట్లో బిల్లు చేసేటప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారి సమక్షంలో మీరా కుమార్ గారి సమక్షంలో జరిగినాడు ఒక్క సంఘటన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా అట్లీస్ట్ ఈ సభ సాక్షిగా వారు దయదలుస్తారే మరి. అయితే అధ్యక్ష చెప్తున్నా అధ్యక్ష, చెప్తున్నా సార్ డైరెక్ట్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే వజ్రవాణి సార్ 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 వజ్రవాణి బానయ్య గారి భార్య వజ్రవాణి ఏడుస్తూ ఏడుస్తూ అధ్యక్ష చెప్తా ఉంటే సార్ మాదిగోళ్ళమైనంత మాత్రాన మనుషులం కాదా సార్ అని అడుగుతుంది సార్ నా తల్లి నా చెల్లి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక తల్లులు చెల్లులు ఆ రకంగా ఆర్తనాదాలతో ఉంటే ఈ ప్రభుత్వం సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈ సబ్జెక్టు ఎంత ప్రాధాన్యత ఉందో దాన్ని మరి సీఎం గారి సమక్షంలో ఈరోజు వారు హజులో ఉండడం చూసే మనకు తెలియజేస్తున్నారు. వారు కూడా మాట్లాడడం జరిగింది, సంతోషం సార్. వారు ఒకటి రిలేటెడ్ ఇష్యూ నేను వారికి చెప్పదలుచుకున్నా, హోమ్స్కి చెప్పదలుచుకున్నా సార్. మా అమ్మగారు చాలా పేరుగాంచినటువంటి దళిత నాయకురాలు, తెలంగాణ పోరాటం అనేటువంటి పోరాట యోధురాలు కూడా. వారి సెంటనరీ సెలబ్రేషన్స్ ముఖ్యమంత్రి గారు స్వయాన జరిపిస్తానన్నందుకు నేను సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను సార్. ఈశ్వరీబాయి గారు సార్, మేము సంస్కారం సంస్కృతి ఉన్నటువంటి పార్టీ సార్ మాది. మొన్న ఒక మంత్రివర్యులు మీకు కుసంస్కారం మీది, సంస్కృతి హీనులు మీరు అంటే కల్చర్లెస్ అని చెప్పి మమ్మల్ని చెప్పారు. కాబట్టి అవకాశం తీసుకుని మాకు సంస్కృతి ఉంది సార్. నేను ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దిస్ హ్యాస్ టు గో ఆన్ రికార్డ్ సార్. అధ్యక్ష గీతారెడ్డి గారు దయచేసి మేము అనని విషయాన్ని వారు కల్చర్లెస్ అని మేము అన్నట్టుగా ఆపాదించారు, రికార్డులో పోయింది అధ్యక్ష. వారన్నా విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే తమరన్నా తొలగించాలి సార్. ఆ రోజు మీరు తమరు లేరు సార్, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఆ విషయం అన్నారు. మీరు రికార్డ్స్ తెచ్చుకొని చూసుకోండి సార్. నేను అనవసరంగా మాట్లాడే వ్యక్తిని కానే కాదు. ఐ డోంట్ గెట్ ఇంటూ అన్నెసెసరీ కాంట్రవర్సీస్. విషయం చెప్పండి మేడం సార్. మరి ఇందాక సంపత్ గారు శాసనసభ్యులు చెప్పినట్టుగానే అలక్ష్యం జరుగుతూ ఉంది సార్, నిర్లక్ష్యం జరుగుతూ ఉంది అధికారుల చొప్పున. మీరు మంచి ఏంటి ఆలోచనతో లక్ష్యాలు పెట్టుకొని మాకు మా అనగారిన వర్గాలకు న్యాయం చేయాలని మీరు అనుకుంటుండొచ్చు, కానీ కింది స్థాయిలో జరగటం లేదు సార్. దాదాపు 31 జిల్లాల్లో 10 జిల్లాల్లో ఈ ఒక సబ్సిడీస్ మాత్రం ఇవ్వకపోవడం. 322 కోట్లు పెడితే దాంట్లో 11 కోట్లు 111 కోట్లే ఖర్చు పెట్టి తక్కిన కోట్లు వాపస్ పోయినాయి సార్. 200కి పైగా రిటర్న్ అయిపోయినాయి సార్, అన్యూటిలైజ్డ్గా వెళ్ళిపోయినాయి సార్. లబ్ధిదారులు దాని కొరకు చిన్నవాళ్ళు వస్తున్నాను సార్. దీనికి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించిందే సార్ ఇది. 26,000 లబ్ధిదారులు అప్లికేషన్స్ పెట్టుకుంటే దాదాపు ఒక 9,000కే ఇచ్చి తక్కిన వాళ్ళంతా చేయి దులిపేసుకుంటే 17,000 మందికి ఉపాధి లేకుండా చిన్న చితక వాళ్ళు సార్. వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకవు. 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల గురించి చిన్న చిన్న వ్యాపారాలు మేము పెట్టుకుంటామంటే అవకాశం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. అంటే ప్రభుత్వాన్ని కాదు, అధికారుల మీద మీరు కాస్త కంట్రోల్ నియంత్రణ పెట్టాలా, మానిటరింగ్ చేయాలి. మీరు సబ్ ప్లాన్ తీసుకొచ్చారు సార్. మేము ఒక సబ్ ప్లాన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దానిలో మార్పు ఏం చేశారంటే అది బ్రాట్ ఫార్వర్డ్ అని చెప్పేసి మీరు తీసుకురావడం. మరి బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము, కానీ ఏం జరుగుతుందో దాంట్లో ఒక పెనల్టీ క్లాజ్ ఉంది. ఆ పెనల్టీలు మీరు ఎందుకు వీళ్ళ మీద వాడుతున్నారా లేదా? పని చేయనటువంటి అధికారుల మీద మీరు నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోలేదు సార్? తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఏమవుతుంది సార్, 31 జిల్లాలు సడన్గా రాగానే అధికారులు ఎలాంటి వాళ్ళని తెచ్చి పెడుతున్నారంటే వాళ్ళు ఏఎస్డబ్ల్యూఓలు, వార్డెన్లు, వాళ్ళు వచ్చి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, కోఆపరేషన్, సోషల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా కలిపేసినందుకు అవగాహన లేనటువంటి వ్యక్తులను తెచ్చి పెడితే వాళ్ళకి ట్రైనింగ్ అన్న ఇప్పించాలా? అక్కడ మీకు జాప్యం జరుగుతూ ఉంది సార్. అధికారులు తప్పు చేయకపోతే మా ఒక్క ఫండ్స్ మాకు చేరుతాయి సార్, మా లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది సార్. ఇవాళ మా లబ్ధిదారులకు న్యాయం జరగలేదు సార్. మేము అనగారిన వర్గాలు సార్. ఆనాటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మా గురించి ఎంతో పోరాడినాడు సార్. నేను చెప్పలేను సార్, మాకు షార్ట్ నో, మేము లఘు చర్చ అడిగినాము, మాకు క్వశ్చన్ ఇచ్చారు సార్, 3 సార్లు పోస్ట్ పోన్ అయింది సార్. ఇవాళ అవకాశం ఇవ్వండి సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకోకుండా, స్మరించకుండా ఈ విషయం మేము మాట్లాడలేదు సార్. అంటరానితనంతో కొట్టిమిట్టాడినటువంటి ఈ ఒక మా జాతికి, మా జాతి రత్నంగా దైవికంగా ఆయన ఈ జాతిలో పుట్టడం సార్. ఆయన పుట్టినాడు కాబట్టే మాకు ఈరోజు రక్షణ కల్పించి మా ఒక పర్సంటేజ్ ప్రకారం, మా పాపులేషన్ పర్సంటేజ్ ప్రకారం మాకు 1% రిజర్వేషన్ మాకు దొరుకుతూ ఉంది సార్. అది మాత్రం మేము మర్చిపోలేము. కానీ ఏమవుతుంది, మా నిధులు ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా, ఈరోజు ఈ ప్రభుత్వం వరకు కూడా మా నిధులు మాకు ఖర్చు పెట్టడం లేదు సార్. ఎక్కడ చూసినా గత 3-4 సంవత్సరాలుగా చూస్తే కూడా 34, 36, 37, 39 ఇవే ఖర్చు అవుతున్నాయి. కానీ మా నిధులు పూర్తిగా ఖర్చు అవ్వటం లేదు. 26,000 కోట్లు ఇంతవరకు అన్యూటిలైజ్డ్గా ఉన్నాయంటే అవి మళ్లించబడినాయా, వేరే శాఖలకు వెళ్ళిపోయినాయా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్. దాని నాకు జవాబు కావాలి. 26,000 crore సీఎం గారు, శ్రీమతి గీతారెడ్డి గారు చెప్తున్నారు 26,000 కోట్లు ఎవరు మళ్లించారు అధ్యక్ష? మేము మళ్లిస్తున్నా ఎక్కడ అధ్యక్ష? ఇది అసంగతమైన విషయం. ఈ ప్రభుత్వం మొన్న ఎస్సీ బిల్లు తెచ్చిన తర్వాత పెట్టిన ఖర్చు వివరాలు నేను స్పష్టంగా సభకు మనవి చేయడం జరిగింది. గౌరవ సభ్యులకు నేను పెన్ డ్రైవ్ కూడా సప్లై చేసినామని చెప్పినాం. ఎన్ని స్కీమ్లకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులకు, ప్రతి లబ్ధిదారుని వివరం కూడా మీకు ఇవ్వడం జరిగింది ఆ పెన్ డ్రైవ్లో. ఇవన్నీ కూడా చెప్పాం. 26,000 కోట్లు మళ్లించినామని స్వీపింగ్ రిమార్క్ చేస్తే మేము మళ్ళించినట్టు రికార్డులకు పోతుంది అధ్యక్ష. అది తర్వాత వారు ఏదో 10 జిల్లాల్లో పెట్టలేదు. ఏ 10 జిల్లాల అధ్యక్ష పేర్లు చెప్పాలి కదా? స్వీపింగ్ రిమార్క్స్ కాదండి, సారీ, యూ హెవ్ టు బి స్పెసిఫిక్ టు ద క్వశ్చన్. క్వశ్చన్ మీరు స్పెసిఫిక్గా చెప్పండి, ఏ జిల్లాలో జరిగిందో చెప్పండి. ఇప్పుడు అధ్యక్ష ఇక్కడ ఏమైందంటే మీరు అనుభవం లేని అధికారులను పెట్టినారు, పనికి మాలిన అధికారులను పెట్టిన అధికారులందరూ నర్వస్ కావన్నారు అధ్యక్ష. వీళ్ళు ఉపన్యాసం ఇది అధికారులు అందరూ అసమర్థులు ఉన్నారు. 31 జిల్లాలలో ఏదన్నా ఒక జిల్లాలో మీ దృష్టికి వస్తే, గౌరవ సభ్యుల దృష్టికి వస్తే తెస్తే స్పెసిఫిక్గా పాయింట్ అవుట్గా చెప్పాలి. కానీ పనిచేసే అధికారులందరూ మీరు రిమార్క్ చేస్తే ఎట్లా అధ్యక్ష? తర్వాత 26,000 కోట్లు మళ్ళించింది ఎవరు మళ్ళించిన అధ్యక్ష? మేమా? 26,000 కోట్లు ఎవరు మళ్ళించారండి? ఎక్కడ, ఏ పద్దు, ఏ లెక్క? లెక్క కూడా చెప్పాలి కదా. దిస్ ఈజ్ నాట్ ఏ ప్లేస్, దిస్ ఈజ్ నాట్ ఏ ఫోరా ఫర్ స్వీపింగ్ రిమార్క్స్ అండ్ దిస్ ఈజ్ క్వశ్చన్ అవర్. ద మెంబర్, ఆనరబుల్ మెంబర్ హ్యాస్ టు బి స్పెసిఫిక్. సార్ 3 సంవత్సరాల గురించి నేను చెప్పడం జరుగుతా ఉంది సార్. నా దగ్గర ఉన్నటువంటి అంకెలతో పాటు చూస్తే సీఎం గారు ఏమన్నారు? మరి నేను అధికారులను చెప్పండి, జిల్లాలు కానీ జరుగుతున్నటువంటి ఆఫీసర్ కానీ స్ట్రైట్ గా చెప్తే రిప్లై చెప్పడం, కరెక్ట్ చేయడం జరుగుతుందని అంటున్నారు కదా. నేను అధికారులను డిమారలైజ్ చేయటం లేదు సార్. మీరు కొత్త వాళ్ళని, ఏఎస్డబ్ల్యూఓలను, వార్డెన్లు పెట్టినప్పుడు వారికి అవగాహన లేనప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. దాన్ని మీరు, ముఖ్యమంత్రి గారు, తప్పు పట్టని అవసరం లేదు. ఎక్కడైనా మనకు అవసరం ఉంటే ప్లీజ్ కరెక్ట్ ఇట్. కరెక్షన్ కోర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా కావని నేను చెప్తున్నాను. నాకు వచ్చినటువంటి సమాచారంలో మహబూబ్ నగర్లో ఖర్చు కాలేదు సార్, మరి జోగులాంబ గద్వాల్లో ఖర్చు కాలేదు సార్, 0 ఖర్చు. వనపర్తిలో 0 ఖర్చు సార్, నాగర్ కర్నూల్లో 0 ఖర్చు సార్, నల్గొండలో 0 ఖర్చు సార్, యాదాద్రి భువనగిరి 0 ఖర్చు సార్, సూర్యాపేటలో 0 ఖర్చు సార్, మేడ్చల్లో 0 ఖర్చు సార్, మహబూబాబాద్లో 0 ఖర్చు సార్, జనగామలో 0 ఖర్చు. సో మాకున్నటువంటి అంకెలు మీరు చెకప్ చేసుకోండి సార్. మీకు తెలుసు తెలియకపోవచ్చు సార్, అట్ ద టాప్ లెవెల్ యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. కానీ ఇంప్లిమెంటేషన్లో మనము వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పి తెలియపరుస్తున్నాను సార్. ఎంత కాలంగా మా నిధులు మాకు రావా సార్? అనగారిన వర్గాలకు ఇప్పుడు సబ్జెక్ట్ మీదకి వస్తే కూడా 14-15లో 35.92% ఖర్చు అయింది, 15-16లో 46.65% ఖర్చు అయింది, 16-17 को 24.60 ఖర్చు అయింది. ఈసారికి వస్తే మరి సీఎం గారి పెన్ డ్రైవ్ చదివిన తర్వాత నాకు తెలిసి వస్తుంది, కానీ మాకున్నటువంటి అంకెలు మేబీ దెర్ ఇస్ అన్ అడిషన్ ఆఫ్టర్ దట్ 34% ఖర్చు అయిందని చెప్పి ఇంతవరకు మాకు తెలియజేస్తే మాకున్నటువంటి సమాచారం సార్. ఉన్నదే మేము 3.5 కోట్ల తెలుగు వాళ్ళలో ఉన్నదే మేము 54 లక్షల మందిమే, ఒక 14 లక్షల కుటుంబాలమే. కానీ మాకు జరగాల్సింది ఇంకా పేదరికములు ఉన్నారు, ఇంకా నిరక్షరాస్యులుగా చాలా మంది ఉన్నారు. వాళ్లకు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ లో కూడా నేను అసలు క్వశ్చన్ కాకపోయినా ముఖ్యమంత్రి గారు ఉన్నారని కొన్ని ఇష్యూస్ వారి ముందు పెడుతున్నారు సార్. మీరుంటే విషయాలు పరిష్కారం అవుతాయని ఒక మంచి సూచనతో ఆలోచనతో నేను పెడుతున్నాను, కానీ క్రిటిసిజం గురించి కాదు. ఈ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ లో కూడా టోటల్ బెనిఫిషరీస్ మరి మేము 14 లక్షల కుటుంబాలుంటే 4,477 బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఓన్లీ 11,711 acres. అమౌంట్ స్పెంట్ ఈజ్ 50,125. సో ఇవన్నీ ఉంటే మరి మాకు ఎక్కడ మోక్షం సార్? ఎప్పుడు మేము ముందుకొచ్చేది సార్? మేమందరూ సమాజం ఎప్పుడు ఏర్పడుతుందో నేను అడుగుతున్నాను సార్. బ్యాంక్ లింక్డ్ ఎకనామిక్ సపోర్ట్ చాలా అవసరం సార్. చిన్నవాళ్ళు సార్, వాళ్ళకి టార్గెట్ కు పెట్టుకున్నారు 26,731 ఫిజికల్ టార్గెట్ పెట్టుకున్నారు సార్. శాంక్షన్ అయినవి 17,337కి. జీవన్ రెడ్డి గారు ఓకే ప్లీజ్ లాస్ట్ బిట్. రిలీజెస్ మాత్రం 4,172 జరిగినాయి సార్. మరి ఇంతమందికి టార్గెట్ పెట్టుకొని ఇంత తక్కువ మందికి ఇస్తే ఎంతమంది నిరాశలైపోతున్నారు సార్? ఇందాక నేను చెప్పినట్టుగా దాదాపు 17,000 మంది నిరాశలైపోయి వాళ్ళకి ఎలాంటి వృత్తి లేదు సార్. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకుంటామని చేసి నేను ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా ఒక హ్యుమానిటేరియన్ యాటిట్యూడ్లో నేను అడుగుతా ఉన్నాను సార్. మరి నా దగ్గర కూడా లెక్కలు అన్నీ ఉన్నాయి సార్. జీవన్ రెడ్డి మేడం మీకు చాలా కంఫర్టబుల్ టైం ఇచ్చిన జీవన్ రెడ్డి గారు. మీరు జీవన్ రెడ్డి గారు ప్లీజ్ జీవన్ రెడ్డి గారు గీతారెడ్డి గారు హాఫ్ మినిట్. మేము ఎంత ఎదగాలో ఎదగలేకపోతున్నాం సార్. మాకు మీరు తప్పనిసరిగా అవకాశాలు సృష్టించాలి. మా డబ్బుని ఎక్కడికి కూడా అన్యూటిలైజ్డ్గా ఉండకుండా, మీరు బాట్ ఫార్వర్డ్ అన్నా కూడా అన్యూటిలైజ్డ్గా ఉండకుండా. సీఎం గారు అధ్యక్ష, గీతారెడ్డి గారు చెప్పిన విషయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఒక విషయం వారు చెప్పిన మొత్తం విషయం కాదు, ఒక విషయంతో ఏకీభవిస్తూ ఉంది. దళితులలో అతి ఎక్కువ పేదరికం ఉంది, అది నిర్మూలన కావాల్సిన అవసరం ఉంది, సత్వరం కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్న విషయం 100% కరెక్ట్ అధ్యక్ష, దానిలో అనుమానం లేదు. వాటిని గుర్తించే మేము పటిష్టమైన బిల్లు తెచ్చినాం అధ్యక్ష. వాటిని గుర్తించే చిత్తశుద్ధితోని వాళ్ళకు జరగాల్సినటువంటి ఖర్చు ప్రభుత్వం పెడతా ఉంది. వారు ఇంతకుముందు చెప్పిన లెక్క ఒక ఎస్సీ కార్పొరేషన్ మాత్రమే తీసుకుని, ఒక ఎస్సీ కార్పొరేషన్ ఒకటే ఉండదు అధ్యక్ష. దళితుల కోసం ఖర్చు చేసేవాళ్ళు చాలా విభాగాలు ఉంటాయి, చాలా వాళ్ళు ఖర్చు చేస్తారు, అనేక డిపార్ట్మెంట్ కూడా ఖర్చు చేస్తాయి. ఓన్లీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే నిధుల గురించి 1-2 జిల్లాలు తీసుకోవాలని చెప్పినారు. ఆ ఫిగర్ కూడా కరెక్టే. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఎస్సీ కార్పొరేషన్ ఓన్లీ 1 or 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ దాట్. కానీ అధ్యక్ష, ఈరోజు స్కీమ్లలో ఎక్కడ లేని విధంగా, ఇండియాలో ఎక్కడ ఉండదు అధ్యక్ష, ఎస్సీల పేదరికం గుర్తించడం కాబట్టే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ని 20 లక్షలు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇలా తెలంగాణ ఒకటే. ఇండియాలో ఏ స్టేట్ కూడా ఇయ్యదు. పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష, వాళ్ళు 20 లక్షలు ఇయ్యరు అధ్యక్ష. ఒక తెలంగాణలో మాత్రమే ఇస్తా ఉన్నాం. ఇండియా మొత్తంలో నైదర్ బీజేపీ రూల్ నార్ కాంగ్రెస్ రూల్ అని కమ్యూనిస్ట్ పార్టీ రూల్ చేసే కేరళలో కూడా ఇయ్యరు అధ్యక్ష. పేదరికం ఉందని గుర్తించడం కాబట్టే ఈరోజు 20 లక్షలు ఇస్తా ఉన్నాం. 100% సబ్సిడీ మీద దళితుల కోసం స్కీములు అమలు చేసేటువంటి ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అధ్యక్ష. మైక్రో ఇరిగేషన్ కావచ్చు, ఇంకా చాలా విషయాలని. తర్వాత దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని టీఎస్ ప్రైడ్ అనే ప్రోగ్రాం పెట్టి కోట్లాది రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెడతా ఉన్నాం. ఆ లెక్కలు కూడా మీకు ఇచ్చిన పెన్ డ్రైవ్లు ఉన్నాయి. అట్లా టీఎస్ ప్రైడ్ కింద టీఎస్ ప్రైడ్ అనే ప్రోగ్రాం రూపకల్పన చేసి దళితులను పారిశ్రామికవేత్తలను చేయాలని కొన్ని వందల మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి బీఈ కంప్లీట్ చేసిన వాళ్ళను మన న్యాక్లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు అద్భుతంగా డబ్బులు కోట్లాది రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే. అధ్యక్ష ఇంకో విషయం నేను మనవి చేసేది ఏంటంటే చాలా స్పష్టంగా వారితో నేను ఏకీభవిస్తానని చెప్పిన 100% అందులో అనుమానం లేదు. మనందరం కూడా చిత్తశుద్ధితో ఆ దిశగా కృషి చేయవలసిందే. దళితులలో పేదరికం ఉన్నమాట వాస్తవం, ఎక్కువ ఉన్నమాట వాస్తవం. వాళ్ళు జరగాల్సిన అభివృద్ధి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎంత జరగానంత జరగలేదు, అది కూడా వాస్తవం. నిధులు మళ్లించబడ్డ వాస్తవం అధ్యక్ష, అది కాంగ్రెస్ హయాంలో కానీ మా హయాంలో కాదు. బిల్లు తెచ్చిన తర్వాత మొన్న ఈ శాసనసభ ఏర్పడ్డ తర్వాత బిల్లు తెచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా డైవర్ట్ కాలేదు. అదనంగా డబ్బులు ఖర్చు పెట్టినాం. దాన్ని ప్రూవ్ చేయడానికి మీకు పెన్ డ్రైవ్ ఇచ్చినాం. అందులో జిల్లా, మండలము, మనిషి పేరు, బెనిఫిట్ పేరు 100% డీటెయిల్స్ మేము ఇవ్వడం జరిగింది. కొన్ని వేల పేజీలతో కూడుకున్నటువంటి పెన్ డ్రైవ్ మీకు ఇచ్చినాం. అధ్యక్ష నేను తమరితో ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. పేదల అభివృద్ధి గురించి ఇందాక బీసీల విషయంలో చెప్పినట్టుగానే దళితుల అభివృద్ధి విషయంలో, గిరిజన అభివృద్ధి విషయంలో 100% మేము కట్టుబడి ఉన్నాం ఈ ప్రభుత్వం. మాకు కూడా దీని విషయంలో చర్చ జరగాలనేటువంటి ఆసక్తి సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందువల్ల తమరితో నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శాసనసభ మనం 50 రోజులు నడపాలని అనుకున్నాం. కాంగ్రెస్ మిత్రులు అడిగినారు, మా పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు కూడా అడిగినారు. అధ్యక్ష మా పార్టీ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అక్కడ కానీ ఇక్కడ కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవి థ్రెడ్ బేర్గా ఒకసారి తేలవలసిన అవసరం ఉంది. తమరు నిర్ణయం చేయండి. ఎస్సీ ఎస్టీ పద్దు మీద ఒక 2 రోజులు శాసనసభ పూర్తి స్థాయిలో చర్చ జరగడానికి తమరు అనుమతి ఇవ్వండి. ఇదే శాసనసభను కంటిన్యూ చేద్దాం, చర్చ చేద్దాం, లెక్కలను తేల్దాం, కంప్లీట్గా తేలుద్దాం అధ్యక్ష. బికాస్ వీఆర్ ఇంట్రెస్ట్, వీఆర్ సిన్సియర్. కాబట్టి వీఆర్ నాట్ అఫ్రేడ్. ఖర్చులున్నాయి, వివరాలున్నాయి, అవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ మేము పోదలుచుకోవాలంటే మమ్మల్ని అంటారా అధ్యక్ష తెలంగాణ రాకముందు 3 ఏళ్లలో దళితులకు అనేక పద్ధతుల ద్వారా పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2651 కోట్లు. ఈ 3.5 ఏళ్లలో మేము పెట్టిన ఖర్చు 6713 కోట్లు అధ్యక్ష. ఇది తేడా. ఫిగర్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. మరి ఎవరు డైవర్ట్ చేసినారు, ఎవరు ఖర్చు పెట్టలేదు? మేము కూడా అన్ని చరిత్రలు చెప్పాలి అధ్యక్ష. గత ప్రభుత్వాల చరిత్ర చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి, అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు కూడా ఇంత షార్ట్ క్వశ్చన్ వల్ల సరిపోదు. ఈ సబ్జెక్టుకు న్యాయం జరగాలంటే సభ అందరి పక్షాన నేనే దయచేస్తామని కోరుతా ఉన్నా. ఇదే శాసనసభను పొడిగిస్తూ 2 రోజులు టైం ఇవ్వండి. పూర్తి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ మీదనే మాట్లాడదాం, ఇంకో అంశం లేకుండా డెడికేటెడ్గా. అప్పుడు విషయాలు బయటకు వస్తాయి, అన్ని విషయాలు వస్తాయి. నేను మళ్ళీ రీట్రేట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు సంపత్ గారు కానీ, గీతారెడ్డి గారు కానీ పాయింట్అవుట్ చేసిన పద్ధతిలో అక్కడక్కడ ఎక్కడన్నా అలసత్వం జరిగే మాట నిజమే అయితే సరిదిద్దుకోవడానికి చర్యలు తీసుకోవడానికి మాకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. కాబట్టి థ్రెడ్ బేర్ డిస్కషన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మీద జరగాలి. 2 రోజులు తమరి సభకు పెట్టండి దయచేసి. దాన్ని నేను తమరితో మనవి చేసినట్టుగా అధ్యక్ష, మరి 28, 29, 30 అమెరికా నుంచి బృందం రావడం, మన ప్రధానమంత్రి గారు రావడం, మన మెట్రో రైలు ప్రారంభం అంతా ఉంది. హౌస్ ప్రొరోగ్ చేయకుండా, హౌస్ ఒకవేళ అడ్జర్న్ చేసినా ప్రొరోగ్ చేయకుండా హౌస్ అట్లాగే పెట్టి, ఎందుకంటే పంచాయతీరాజ్ యాక్ట్ అయితే ఎట్లా పాస్ చేయాల్సిన అవసరం ఉంది మనకు. కాబట్టి అదే సందర్భంలో 2 రోజులు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ మీదనే చర్చ గిట్ట జరగాలి. 3వ తారీఖు బీసీ చర్చ కూడా అనుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం, నేను మళ్ళా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఐఎమ్ విత్ ఫుల్ కమిట్మెంట్ ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం 90% జనాభా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనాభానే ఉంది. అందులో అనుమానం లేదు. భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి వెల్ఫేర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేస్తూ ఉన్నాం. అందుకే ఓపెన్ మైండ్తోని సభానాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా లక్ష్మణ్ గారు అడిగితే తమరి సమక్షంలో పెట్టమని చెప్పి నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. మేము ఏ విషయంలో కూడా పారదర్శకంగా ఉండదలుచుకున్నాం తప్ప పారిపోయే రకంగా మేము లేము. హరితహారం లెక్కలు అడిగినారు, ఈరోజు మేము టేబుల్ మీద పెట్టినాం. గౌరవ శాసనసభ్యుల పరిశీలనకు పెట్టినాం. వారిని చూసుకోమనండి, పరిశీలన చేసుకోమనండి. లెట్ దెమ్ పాయింట్ అవుట్. వీఆర్ ఫర్ ది ఆడిట్, వీఆర్ ఫర్ ది స్క్రూటినీ బై ది హానరబుల్ మెంబర్స్, వీఆర్ ఫర్ ది స్క్రూటినీ బై ది హానరబుల్ హౌస్, బై దిస్ ఆగస్ట్ హౌస్. కాబట్టి తమరు నేను ప్రార్థిస్తా ఉన్నా, పంచాయతీరాజ్ బిల్లు, ఎందుకంటే మేము కమిట్మెంట్ ఇచ్చున్నాం, గడువులోగా పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలి. దానికోసం హౌస్ను ప్రోరోగ్ చేయకుండా పెడదాం. డెఫినెట్గా అమెరికా టీం కానీ, ప్రధానమంత్రి గారి స్కీమ్ కానీ మన మెట్రో రైల్ కానీ దాని డిస్టర్బెన్స్ లేకుండా స్లాట్ తమరు ఫిక్స్ చేయండి. 2 ఫుల్ డేస్ రాత్రి పగలు కూర్చుందాం. మనము ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ చర్చ చేద్దాం. 3వ తారీఖు నాడు బీసీ వెల్ఫేర్ కూడా వస్తుంది కాబట్టి ఒక్కరోజు బీసీ వెల్ఫేర్ కూడా పెట్టండి. థ్రెడ్ బేర్గా అది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. మంచి ఏందో చెడ్డ ఏందో ఎవరి ఆచరణ విధానం ఏందో మేము కూడా పూర్తి స్థాయి లెక్కలతో వస్తాం. ముందే ఈ రోజులా కాకుండా అడ్వాన్స్గానే గౌరవ సభ్యులకు సర్క్యులేట్ కూడా చేస్తాం. వారు చదువుకొని రావచ్చు. సాకల్యంగా అన్ని విషయాలు చర్చ చేద్దాం, నిర్ణయాలు కూడా చేద్దాం. అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ 238 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. సీఎం గారు దాని విషయంలో 2 రోజులు చర్చకు సిద్ధమైన తర్వాత అధ్యక్ష మళ్ళీ 2-3 అడుగుతాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అంటే వారు ప్రగతి పద్ధతికి సంబంధించిన చట్టం రూపొందించిన తదుపరి చేపట్టినటువంటి ఒక ఎక్స్పెండిచర్ గురించి వారు పెన్ డ్రైవ్ ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నా. 17-18కి సంబంధించి వారు చెప్పిన లెక్కలు కూడా, కానీ వాస్తవంగా ఈ ప్రగతి పద్ధతి కంటే ముందుగానే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు ఏదైతుందో వారి జనాభా ప్రాతిపదికన వారు కల్పించాల్సినటువంటి ఒక హక్కు కల్పించాలనేటువంటి ఒక భావనతోని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించుకోవడం జరిగింది. అధ్యక్ష ఇలా తెలంగాణ రాష్ట్ర విభజనతో ఏదైతున్నదో రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి చెప్తున్న అధ్యక్ష నేను దళితుల జనాభాకు అనుగుణంగా వాళ్ళు కేటాయింపు చేసిన నిధులలో ప్రభుత్వం ఖర్చు చేసింది ఒకసారి మీ ద్వారా సభకు తెలియజేస్తా అధ్యక్ష. 2014-15 సంబంధించి మీరు మాట్లాడిన అధ్యక్ష ఒక నిమిషం వినండి. అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పిన మళ్ళా వాళ్ళు అదే ప్రయత్నం చేస్తాం. ఎస్ ద ఇష్యూ ఈస్ దళితులకు బాగా న్యాయం జరగాలని చెప్పి అధ్యక్ష 45-50 ఏళ్ల పరిపాలన తర్వాత టర్మ్ ముగించే సందర్భంలో చివరి సంవత్సరంలో వాళ్ళు బిల్లు తెచ్చినారు. ఇనండి తొందర ఎందుకు పడతారండి? బిల్లు తెచ్చిన కానీ దాని కింద ఒక రూల్ రూపొందించలే, రూల్ ఇష్యూ చేయలే. అది కూడా చరిత్రనే కదా. బిల్లు తెచ్చిన తప్ప రూల్సే రూపొందించలే. నో రూల్స్ నో రూపీ, ఏది లేదు. వాటిదే బిల్లు తెచ్చినాము. అధ్యక్ష ఒక్క నిమిషం తొందర ఎందుకండి? అధ్యక్ష రూల్స్ తెచ్చినాం, రూల్స్ తేలే, బిల్లు తేలే, రూపాయి ఇయ్యలే, బిల్లు తెచ్చారు కానీ. ఇది వాస్తవం. అమ్మ ఇదమ్మా దా మీ బిల్లు తర్వాతనే కదనండి మనం ఎలక్షన్లో పోయినాము. దాని మీద తీర్పు రానే వచ్చే పబ్లిక్లో తీర్పు వచ్చింది కదా. ఎందుకు ఇవన్నీ చర్చించడం? అధ్యక్ష ఏదో ఒక అద్దు ఇక్కడ చర్చ. గవర్నమెంట్ ఈజ్ వెరీ సిన్సియర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద దళిత్స్ అండ్ ట్రైబల్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనార్టీస్ ఇన్ ది స్టేట్. ఐఎమ్ ఓపెన్లీ ఆఫరింగ్ టు ది ఆనరబుల్ అపోజిషన్ మెంబర్స్ ఫర్ ఏ ఓపెన్ 2 days debate in this August House. Then what else, Adhyaksha? Mr. Jeevan Reddy can make 1 hour speech. He can have 1 hour opportunity to put forward his points. When the government itself is offering for a 2 days discussion, then where is the other point, Adhyaksha? ఇది ఒకటే ఉందా ఇష్యూ? లేవా అండి? క్వశ్చన్లు ఉన్నాయి, మెంబర్లు ఉన్నారు, స్టేట్మెంట్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి చరిత చరణం లేకుండా సేమ్ అదే రిపీటు, అదే కథ. We are repeating. See, that is the reason I am intervening. That is the reason I am intervening, Mr. Jeevan Reddy. That is the reason I am intervening. Why I am intervening, Andy? Sir, okate maad sir. Adhyaksha, please. Adhyaksha, శాసనసభలో అధ్యక్ష నేను కూడా 30 ఏళ్ళ నుంచి ఉన్నానండి. చర్చలకు ఒక సరళి, ఒక పద్ధతి అనేది ఉంటుంది. మేం చెప్పిందే నడవాలి. లేదు మేమేది కట్టమండి అధ్యక్ష. నేను ఇంటర్ఫేర్ కానే కాను. ఓపెన్ డిబేట్ 2 రోజులు చేద్దామన్న తర్వాత ఇంకా చర్చ ఏముందండి? నాకు అర్థం కాదు. ఏం సమాధానం మీరు ఉంటేనానండి చెప్పడానికి? ఉంటేనా? మీరు లేని చెప్పే ప్రయత్నం చే ఉంటే కదా మీ దగ్గర సమాధానం. అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష నీకు ఘనకార్యం కానీ మంచిదే ఉందండి. అధ్యక్ష 3 సంవత్సరాలలో మేము చేసిన ఘనకార్యం కానీ, బిల్లు తెచ్చిన తర్వాత మా ఘనకార్యం కానీ, అంతకుముందు 50 ఏళ్ళ మీ ఘనకార్యం కానీ మొత్తం చర్చ చేద్దామని కదా అధ్యక్ష 2 రోజులు పెట్టమన్నది. అప్పుడు చెప్పచ్చు కదా అధ్యక్ష? దానికి అంత ఆదుర్దా ఎందుకండి? ఇదే శాసనసభలో అంటున్నాం కదా. ఎప్పుడో బడ్జెట్ చేసిన అంటలేము కదా, మేము పారిపోతలేము కదా. ఇదే శాసనసభలో ఇదే ఇదే ఎస్ వేర్ ఇస్ ద క్వశ్చన్ అండి. ఇదే శాసనసభలో ఇంకా పోదా మరి పోదానండి పోదా ఎందుకు పోదండి? మీ సభ్యులు మాట్లాడింది కూడా పోయింది, మీ సభ్యులు మాట్లాడింది పోలేదా? సబ్జెక్టు అంటే మీరెందుకు మీ సభ్యులు మాట్లాడి అధ్యక్ష వాళ్ళ సభ్యులు మాట్లాడింది బయటకు పోయింది, మేము మాట్లాడింది బయటకు పోయింది, లెక్కలు వాళ్ళు చెప్పింది పోయింది, మేము చెప్పింది పోయింది. అధ్యక్ష ఇప్పుడు గీతారెడ్డి గారు మాట్లాడితే నేను చెప్పిన ఐ అగ్రీ విత్ హర్ అని చెప్పిన అధ్యక్ష, యాజ్ పర్ ఎస్ ద పావర్టీ ఆఫ్ ద దళిత్ ఆర్ కన్సర్న్ ఐ గో విత్ హర్ అని చెప్పిన, ఓపెన్గా చెప్పినాం. మీరు చెప్పింది పోయింది, మేము చెప్పింది పోయింది. దాని ధరిమిల ఆ చర్చ ధరిమిల తమరు నేను రిక్వెస్ట్ చేసినాను ప్రోరోగ్ కాకుండా ఇదే హౌస్లో 2 days ఫుల్ డిబేట్ పెట్టమన్నాం. దానికని ఏం ఆపరిస్తారండి గవర్నమెంట్? కైండ్లీ బిజినెస్ చేయండి సార్, ఇట్లా ఈ పద్ధతి కాదు ఇది. Okay. Question hour is over. Remaining questions are postponed. Mukhyamantri gari statement, Gaurav CM gari statement, Prapancha Telugu Mahasabha nirvanapai. Adhyaksha, statement by the government undani deen tarvata zero undi. Telanganalo పరిడవిల్లిన తెలుగు భాష సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగు భాష కీర్తి పొందింది. నికోలస్ కోంటే అనే పాశ్చాత్య పండితుడు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా కొనియాడారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాషను సుందర తెలుగు అని కీర్తించినాడు. మన తెలంగాణ ప్రాచీన కాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం. చరిత్రకు అందినంత వరకు తెలంగాణలో 2000 సంవత్సరాల పూర్వం నుండే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన హాలుని గాథా సప్తశతిలో మన తెలుగుకు సంబంధించిన మౌలిక పదప్రయోగాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద బొమ్మలగుట్టపై ఉన్న జినవల్లభుని శాసనం కందపద్యాలలో ఉండడం విశేషం. దీనిని బట్టి క్రీస్తు శకం 947 నాటికే తెలంగాణలో చందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెప్తున్నది. ఎలిగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ఉరుతర గజ్జ పద్యోక్తుల కన్న సరసమై పరగిన తాను తెలుగులో కావ్య సృష్టి చేస్తానని ప్రతిజ్ఞ చేసి అచ్చ తెలుగు పలుకుబడికి పట్టం కట్టిన పాల్కురికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి. తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన బసవ పురాణం, తొలి శతకం వృషాధిప శతకం, తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం, పాల్కురికి సోమన వెలువరించిన అనర్ఘ కావ్యరత్నాలు, తొలిగా సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీనిని బట్టి తెలుగు భాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదమైనటువంటి అంశం. తేట తెలుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోన బుద్ధారెడ్డి వెలువరించిన రంగనాథ రామాయణం, తెలుగులో తొలి ద్విపద కావ్యం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నివాసి అయిన పొన్నిగంటి తెలంగాణ రచించిన యయాతి చరిత్రం తొలి అచ్చ తెలుగు కావ్యం, సకల నీతి సమ్మతం అనే తొలి నీతి శాస్త్ర గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి, తొలి కథా సంకలన కావ్యం సింహసన ద్వాత్రింశికను రచించిన కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి, చాటు పద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమకవిది మన వేములవాడ, వాణి నా రాణి అని ప్రకటించిన జైమిని భారత కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లావాసి, రాచకొండ నేలన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా, తెలుగువారి పుణ్యపేటిగా భావించే బమ్మరపోతన రచించిన శ్రీమద్ భాగవతం మధుర భక్తికి, మంజుల పదవిన్యాసానికి, మనోహరమైన అలంకారిక శైలికి ఆలవాలమైన అజరామైన కీర్తిని పొందింది. ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వర్తి, త్రర్తి, చతురర్థి కావ్యాలు, చిత్రబంధ అవధాన పద్య విద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు. నిరక్షరాస్యులైన శ్రామిక జనుల నోటి నుంచి ఆశువుగా వెలువడి అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న జీవ నిధులు. ఆయా శ్రమ సందర్భాల్లో పాడుకునే నాటు పాటలు, రాట పాటలు, మోట పాటలు, కల్లాల దగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసురాయి పాటలలో పల్లె జనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడి పాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమ్మ పాటలు, అసోయి దూలాన్ని పాడే పీరీల పాటలు ప్రజల సంఘజీవన సంస్కృతిని చాటుతున్నాయి. ఒక తరం నుంచి మరొక తరానికి సజీవమైన తెలుగు పద సంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుతల రామాయణం, హరికథ, యక్షగానాలు, ఒగ్గు కథలు, బుడిగజంగాల శారద కథలు, బాలసంతుల పాటలు, ఇంకా ఎన్నో విశిష్ట విలక్షణ కళారూపాలలో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది. పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రనే చరిత్రగా చలామణి అయ్యింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలా మాణిక్యాలుగా మిగిలిపోయాయి. వేములవాడ భీమకవి, బమ్మెరపోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల గురించిన చరిత్ర వక్రీకరణకు గురైంది. ఒక దశలో అయితే తెలంగాణలో కవులే లేరనే స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలు చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంలోనే మహోన్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి పండితుడు సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో శ్రమకు ఓర్చి తెలంగాణ నాలుగు చెరుగులా తిరిగి 354 మంది కవుల రచనలతో గోల్కొండ కవుల సంచికను వెలువరించినారు. అది తెలంగాణ స్వాభిమాన ప్రతీక, సాహిత్య జయ పతాక. జలపాత సదృశమైన ధారతో, అద్భుతమైన ప్రౌఢమతో అగ్నిధార, రుద్రవీణ వంటి పద్యకావ్యాలను సృజించిన మహాకవి దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించినారు. భూగర్భమున గనులు పొంగిపారిన నదులు నా తల్లి తెలంగాణ రా, వెలలోని నందనేజాన్నమురా అని అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెల్ల వెంకటరామారావు గారు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు. ప్రజాకవి కాళోజీ తన కవితలలో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పతనాన్ని ప్రకటిస్తూనే తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించిన వారికి ధీటైన సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాలలో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాష వైవిధ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృతనిశ్చయంతో కృషి చేస్తుంది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ అధ్యక్షులుగా సుప్రసిద్ధ తెలంగాణ కవి శ్రీ నందిని సిద్ధారెడ్డి గారిని నియమించింది. సారథ్య బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు విధిగా తెలుగు భాషను అభ్యసించాలని ఇటీవలనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తెలుగు భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. లాల్ బహదూర్ స్టేడియం ప్రధాన వేదికగా రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం ఇతర వేదికలుగా ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. సభల సందర్భంగా తెలంగాణ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన మహాకవుల పేరున తోరణాలు, ద్వారాలు, హోర్డింగులు నగరం నిండా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభలలో పాల్గొనడం కోసం రాష్ట్రంలోని తెలుగు భాషాభిమానులతో పాటు ఇతర రాష్ట్రాలలో, దేశాలలో స్థిరపడిన తెలుగు భాషా ప్రేమికులందరికీ సాధారణంగా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నది. ఈ సభల సందర్భంగా నిర్వహించే సదస్సులు తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటిపైన కూలంకషంగా చర్చిస్తాయి. గత వైభవాన్ని ఘనంగా తలచుకుంటూనే వర్తమానాన్ని విశ్లేషిస్తాయి. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. కొత్త పరిశోధనలకు నాంది పలుకుతాయి. ఈ సభలలో ఏర్పాటు చేసే కళా ప్రదర్శనలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దర్శింపజేస్తాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్య రసహృదయులందరూ ఒకే చోటకు చేరడంతో వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సూహృద్భావనలు నెలకొంటాయి. ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ తెలుగు సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు వారిలో నూతన ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తాయి. సభల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే సన్నాహక సమావేశాల కోసం ప్రతి జిల్లాకు 5 లక్షల రూపాయలు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ విద్యార్థులకు తెలంగాణ సాహిత్య విశేషాలపై వ్యాసరచన, వక్తృత్వం, పద్యపఠనం, కవితా రచన తదితర అంశాలలో పోటీల నిర్వహణ ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహ సమావేశాలు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర నగరాలలో జరిగాయి. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగువారు నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి. సభల ప్రారంభం, ముగింపు వేడుకలలో పాల్గొనడానికి జాతీయ ప్రముఖులు విచ్చేయబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చే వారందరికీ నివాసం, భోజనం, స్థానిక రవాణా సదుపాయాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నది. అతిథి మర్యాదల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటే విధంగా చక్కని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నది. సభలలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించేవారు రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక కార్యాలయంలో సంప్రదించవచ్చు లేదా ప్రత్యేక వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. గౌరవ శాసనసభ్యులకు నేను ప్రత్యేకంగా ఒక విషయం మనవి చేయదలుచుకున్నాను. మీ ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యం మీద మీరు దృష్టి సారించండి. అంతేకాకుండా మీ ప్రాంత సాహిత్యానికి ఉన్న ప్రత్యేకతలను, అజ్ఞాతంగా ఉన్న విశేష రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారి దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. ఇందుకోసం మీరు రవీంద్ర భారతిలో ఉన్న వారి కార్యాలయం తలుపులను ఏ నిమిషమైనా తట్టవచ్చును. వారు సహృదయంతో మిమ్మల్ని ఆహ్వానించడమే కాక మీ ప్రాంత సాహిత్య విశేషాలను వెలుగులోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. శాసనసభ్యులతో పాటు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావించాలని కోరుతున్నాను. సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, భాషా ప్రేమికులు గుండెల నిండుగా జరుపుకునే ఈ తెలుగు పండుగలో అందరూ ఉత్సాహంతో పాల్గొనాలని, ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను. Now adjournment motions. Sri G. Kishan Reddy garu statement sir, adi greater Hyderabad statement CM garu chesindi. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేద ప్రజలకు 2 గదుల ఇల్లు నిర్మించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ ఎస్ వెంకటవీరయ్య గారు మరియు ఇతర సభ్యులు. హై టెన్షన్ లైన్ల మూలంగా భూములు కోల్పోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లింపు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి చర్చను కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. సున్నం రాజయ్య గారు హైదరాబాద్లోని ధర్నా చౌక్ను పునరుద్ధరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. ఆల్ పేపర్స్ ఆర్ డీమ్ టు హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ది టేబుల్ of the House. All reports are deemed to have been presented. Tea break for 15 minutes.